మూడేళ్లుగా పత్తి పంటలో గులాబీ రంగు పురుగు ప్రమాద గంటికలు మోగిస్తుంది. పత్తిలో బీటి రకాల రాకతో కాయతొలచు పురుగుల బెడద తప్పిందని ఊపిరి పీల్చుకుంటున్నారు. అయితే ప్రస్తుతం ఖరీఫ్లో వేసిన పత్తి 10 నుండి 20 రోజుల దశలో ఉంది. పత్తిని సాగు చేసే రైతులు నాణ్యమైన అధిక దిగుబడిని పొందాలంటే గులాబీ రంగు పురుగు నివారణ పట్ల పంట తొలి దశ నుండి అప్రమత్తంగా ఉండాలి. సమగ్ర సస్యరక్షణ పద్ధతులతో దీన్ని ఆదిలోనే అరికట్టాలంటున్నారు పాలెం కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ రాజశేఖర్. తెల్ల బంగారంగా పిలువబడే పత్తి మన దేశంలో అన్ని రాష్ట్రాల్లో పండిస్తున్నారు. ప్రముఖ వాణిజ్య పంట కావడంతో ఇటు తెలుగు రాష్ట్రాల్లో అధిక విస్తీర్ణంలో సాగుతోంది. అయితే సాగు విధానంలో వచ్చిన మార్పుల వల్ల ఈ పంట అనేక సమస్యల వలయంలో చిక్కుకుంటోంది. మొదట్లో సూటి రకాలను సాగు చేసేవారు. క్రమేపీ శనగపచ్చ పురుగును తట్టుకునే విధంగా BT1 పత్తి రకాలను విడుదల చేశారు. పొగాకు లద్దె పురుగు కూడా పత్తికి సమస్యగా మారటంతో రెండింటిని తట్టుకునే విధంగా BT2 పత్తి రకాలు విడుదలయ్యాయి. కొన్నాళ్లు బాగానే ఉన్నా 3 ఏళ్ల నుండి ఈ పంటను గులాబీ రంగు పురుగు పట్టిపీడిస్తోంది. దేశంలో వాడే 60% పురుగు మందులు పత్తి పంట మీదే చల్లుతున్నట్లు గణాంకాలు చెప్తున్నాయి. హైబ్రిడ్ బీటి పత్తి రకాలు ప్రవేశించిన తర్వాత కూడా ఈ ఒరవడి మారలేదు. పైగా గతం కంటే విత్తన ఖర్చు పెరుగుతూ వస్తోంది. కంపెనీల ప్రచార హోరులో రైతులు హైబ్రిడ్ బీటి పత్తి మాయలో పడ్డారు. 2000 సంవత్సరంలో దేశంలో ప్రారంభించిన బీటి పత్తి సాగు ఇప్పటి వరకు మంచి ఫలితాలనే అందించిన గులాబీ రంగు పురుగు దీనికి నిరోధక శక్తిని పెంచుకోవటంతో గత అనుభవాల దృష్ట్యా పత్తి పంటపై నీలి నీడలు కమ్ముకున్నాయి. వాస్తవానికి గులాబీ రంగు పురుగు వలన జరిగే నష్టం పైకి కనపడదు. చిన్న లార్వాలు మొగ్గలపై లేదా కాయలపైన కంటికి కనిపించని సన్నని రంధ్రాలు చేసి లోపలికి ప్రవేశించి తమ జీవితకాలం మొత్తం కాయలలోనే గడుపుతాయి. కాయలు పగిలినప్పుడు మాత్రమే ఈ నష్టం తెలుస్తుంది. లేత మొగ్గలను ఆశించి ఎదిగే పువ్వులలోని పదార్థాలను తినడం వలన ఆకరణ పత్రాలే విప్పుకోకుండా ముడుచుకునే ఉంటాయి. వీటినే గడ్డిపూలు అంటారు. ఎదిగిన మొగ్గలను ఆశించినప్పుడు పువ్వులు విచ్చుకోనప్పటికీ లోపల అండాశయాలను పుప్పడిని తినడం వలన నష్టం కలుగుతుంది. దీంతో తొలి దశలో ఆశిస్తే మొగ్గలు పూలు రాలిపోతాయి. లేత కాయలను ఆశించినప్పుడు అవి రాలిపోవడం కానీ కాయ పరిమాణం పెరగకపోవడం, కాయలు సరిగా పగలక ఎండిపోయి గుడ్డికాయలుగా ఏర్పడడం జరుగుతుంది. ఈ పురుగు ఆశించిన పత్తిలో దూది రంగు నాణ్యత దెబ్బతిని బరువు తగ్గిపోవడం వలన దిగుబడి బాగా తగ్గుతుంది. ఈ పురుగు నివారణ చర్యల్లో భాగంగా గత పంట అవశేషాలను పూర్తిగా నాశనం చేయాలి. పత్తి విత్తే రైతాంగం సామూహికంగా ఒకేసారి విత్తితే ఈ పురుగు నష్టం తక్కువగా ఉంటుంది. పంటలో గులాబీ రంగు పురుగు ఉనికిని గుర్తించినట్లయితే రైతులు సమగ్ర సస్యరక్షణ చర్యలతో నివారించవచ్చంటున్నారు పాలెం కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ రాజశేఖర్. పత్తి విత్తనాలు మనకు ఒక ఎకరానికి 2 ప్యాకెట్లు సరిపోతాయి. కానీ చాలామంది రైతులు ఏం చేస్తారంటే అందులోపల బీటి నాన్ బీటి విత్తనాలు 2 ఉంటాయి. కానీ చాలామంది రైతులు నాన్ బీటి విత్తనాలను పంట చుట్టూ 1 ఎకరం పొలం చుట్టూ వేసుకోరు. కానీ కంపల్సరీ పత్తి పంట వేసుకునేటప్పుడు బీటీ విత్తనాలతో పాటు పొలం చుట్టూ నాన్ బీటీ విత్తనాలు కూడా వేసుకున్నట్లయితే మనకి గులాబీ రంగు పురుగు యొక్క ఉధృతి అనేది తగ్గడానికి ఆస్కారం ఉంటుంది. ముఖ్యంగా ఈ గులాబీ రంగు పురుగు అనేది మనకు పత్తి పంటలో ఎప్పుడు గమనించడం జరుగుతుందంటే మనం పత్తి పంట వేసిన 45 నుంచి 55 రోజులకు, అంటే మన కరెక్టు పువ్వు బయటకు వచ్చే సమయంలో ఈ గులాబీ రంగు పురుగు అనేది రావడానికి ఆస్కారం ఉంటుంది. అదే ఈ గులాబీ రంగు పురుగు ఆశించిందా లేదా అని మనం ఎట్లా గుర్తించాలంటే మనం పువ్వును చూసినట్లయితే ఆ పువ్వు అనేది విచ్చుకోకుండా ఉన్నట్లయితే కంపల్సరీ ఆ పువ్వుని గుడ్డి పువ్వులు అంటారు. ఆ పువ్వు లోపల ఖచ్చితంగా మనకి గులాబీ రంగు పురుగు ఉన్నట్టుగా గుర్తించాలి తొలి దశలో. అందుకే 45 నుంచి 50 రోజుల దశలోనే మనం ఎకరానికి 8 నుంచి 10 లింగాకర్షక బుట్టలు పెట్టుకోవాలి. ఈ లింగాకర్షక బుట్టలను కూడా మా కృషి విజ్ఞాన కేంద్రం పాలెంలో లభిస్తాయి. తర్వాత మనకి 50 రోజులకు ఏమవుతుందంటే అక్కడక్కడ ఎక్కడైనా పురుగులు కనిపిస్తే గిట్ల వేప నూనె 1500 PPI అని 5 ml లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. పురుగు ఉధృతి అధికంగా ఉన్నప్పుడు మాత్రం థైడి కార్బన్ అనే రసాయనాన్ని 1.5 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే పత్తి లోపల వచ్చేటటువంటి గులాబీ రంగు పురుగును సమర్థవంతంగా నివారించుకోవచ్చు.